చూస్తే తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ వివాదంపై హిందూ ధార్మిక సంస్థలు మండిపడుతున్నారు. శ్రీవారి ప్రసాదం కల్తీ ప్రపంచ వ్యాప్తంగా హిందువుల మనోభావాన్ని దెబ్బతీసేలా ఉందని ఎన్టీఆర్ జిల్లా విజయవాడ ప్రకాశం బ్యారేజ్ దగ్గరున్న శనీశ్వర స్వామి దేవాలయం శివస్వామి వ్యాఖ్యానించారు. ప్రసాదాల్లో చేప నూనె, పందికొవ్వు, దున్నకొవ్వు వాడినట్లుగా తెలుస్తుందన్నారు. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబులో ప్రవేశించి కల్తీ ఘటనను బహిరంగం చేయటం జరిగిందని తెలిపారు శివస్వామి. సనాతన ధర్మకి, వేద భూమికి, తపో భూమికి, దివ్య భూమికి, యోగ భూమికి, కర్మ భూమికి, జ్ఞాన భూమికి, కర్మ భూమికి, ఓ మాతాకి, గాయత్రి మాతాకి, గంగా మాతాకి, జై శ్రీరామ్. ఆ కోశాల యొక్క సేవల ప్రకారం 1800 కా నుంచి 3800 వరకు లభిస్తూ ఉంటుందండి. మరి 300 రూపాయలకి ఎలా ఉన్నాయి లభిస్తుందండి? అంతవరకు ఎందుకండి? ఒక మీడియా భాగస్వాములో ఉన్న పెద్ద మనిషి కష్టపడి మెమరగా లేరా? ఆయన తెలియదా? పైన జీఎల వ్యవస్థ లేదా? సంవత్సరానికి కోటి డబ్బులు తెచ్చిన జీఎల వ్యవస్థ నిద్రపోతుందా? వీళ్ళకి దేనికి డబ్బులు ఇవ్వాలండి? స్వామివారికి నివేదనగా ప్రసాదం భక్తులకు సౌకర్యం చూడాల్సిన బాధ్యత వీళ్ళ మంది లేదా? ఇటు స్వామీజీలు కూడా రాజకీయ వ్యక్తులకు చెలిమి చేసి తప్పు ఉన్నప్పుడు ఖచ్చితంగా తప్పు అని ఖండించాల్సిందండి. అందువలన దుర్గుడి రామారావు గారు అన్నారు, శ్రీశైలం యువగా పనిచేశారు. నేను వాడు చెప్పాను, ఏమంటే అక్కడ ముస్లిం స్థానిక ముస్లింస్ పూల పుట్టలో మధ్యమాంసాలను పెట్టుకుని పైన పూలు కప్పుకుని గేడు దాటి వస్తున్నారు. ఇదిగో ఆధారం చెప్పగానే ఆయన అన్నారు, చర్య తీసుకుంటా అన్నారు. రామారావు గారు టోల్ గేట్ దగ్గర నూర్చున్నారు, వాళ్ళు పట్టుకున్నారు. ఆ పుట్టల నుంచి మధ్యమాంసాలను బడి తీశారు. ఒక స్వామీజీలుగా కానీ, ఒక సంఘ సంస్థలు కానీ, ఏదైనా ఈవోలకు కానీ చేయడం చెబితే వాళ్ళు పాటించవలసిన ఆవశ్యకత ఉంది. ఈవో గారు పాటించారు, దొంగలు పట్టుకోవడం అరెస్ట్ చేసిన మీడియా ప్రకారం కూడా ముందుకు వచ్చింది. కావున సంస్కారమంతుల వ్యక్తులు అటు మీడియాలో, స్వాములోను, సమాజంలో చాలా మంది ఉన్నారండి. అటువంటి వాళ్ళని ఏరి కొరకను పెడితే దుష్ట ఆలోచనలు రావు, దుష్టబుద్ధులు రావు.